aphorism 48 to 50. ప్రతియందైనను వైద్యకళైందైనను వ్యాధి నివారణముగుటకు వేదనానమ్యముగల రెండవ వ్యాధిని గుర్తించుట తపస్సు. అయ్యవ వ్యాధి రోగి అందరి నైసర్గిక వ్యాధికి ఎక్కువ బలమైనదిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మూల సూత్రము నిరూపణ చేయటకు ఉదాహరణములు కొల్లలా కనిపించింది. మనము దీన్ని రుజువుపరకు ప్రయోగాత్మకమైన ఉదాహరణములను కూడా కొల్లలుగా గుర్తించారు. వ్యాధి నివారణ నిస్సహాయముగా ప్రతి ఒకటే పనిచేయుతున్నప్పుడు దాని అదన సంపత్తి పరిమితమైంది. ఒక వ్యాధితో దాన్ని పోలిన మరియు వ్యాధిని నివారణ చేయుట ఆచరణీయము కాదు. వ్యక్తులకు వ్యాధి ద్రవ్యములు ఉపయోగించు పద్ధతిని ప్రజలపై ప్రయోగించడం కొంతవరకు ఆచరణీయత లభించింది. పంచసర్పి డిఫ్టీరియా నివారణకు డిఫ్టీరియా వ్యాధి ద్రవ్యము వాడుతుంది. సామ్యము గల మరి ఒక వ్యాధికి బదులు అదే వ్యాధి ద్రవ్యము వాడబడుతుంది. ఇట్టి వ్యాధవ్యములు ఉన్నగునవి అదే వ్యాధిని నివారణ చుట్టకు గాని రాకుండా చూటకు గాని ఇవ్వబడుతుంది. శీతజ్వరములు ఊపునట్టి లక్షణమును పోగొటకై రోగి ఏ పుష్పము యొక్క పుప్పొడి పడదో వాడు. ఇంతగా అదే వ్యాధి ద్రవ్యం ఉపయోగించుట కన్నా లక్షణ సామ్యముల వ్యాధిని గుర్తించు ద్రవ్యం వారుట ఉత్తమం. ఔషధము సరిగా తగ్గుడు ఔషధ లక్షణములను వ్యాధి లక్షణములను అభేదం కలుగుతుంది. ఈ మార్గంలోనే మానవుడు వ్యాధి విమోచనము చేసుకున్నాడు. ప్రకృతి నియమములపై ఆధారపడి మార్గమును కల్పించి ఇట్లు ప్రయోగము చేసిన వ్యాధి నివారణము శీఘ్రముగను సౌమ్యముగను పరిపూర్ణముగను జరుగు. మన సూత్రమును ప్రకృతి ద్రోహపరుచుతుంది. కనుక దానిని కలిపి వినియోగము చేయు మార్గము కూడా ప్రకృతి సమర్థించుతుంది. ఇది వైద్య కళ ఆవశ్యకతను జరుపుటయు దారి చూపుటయు కూడా ప్రకృతియే చేయుతుంది. వివరణ: మానవులకు పరిసములముగా వస్తున్న రోగముల చేత ఉన్న రోగముల నివారణం చేయుట సాధ్యము కాని ఒక రోగము ఉన్న వారికి మరి ఒక రోగము వచ్చు వేచి ఉండవచ్చు. క్యూర్ అవ్వాలంటే లివర్ డిజీజ్ వరకు వచ్చి కళాపూర్తి చూస్తూ ఉండాలి. అది కూడా మొదటి రోగముతో సారూప్యము చెందిన వేదనలు గల రోగమే రావాలి. సాధనతో రోగి కనుక ప్రకృతి సిద్ధములైన రోగంతో ఉన్న రోగములకు చికిత్స చేయుట హాస్యాస్తం. ప్రకృతిలోని ధర్మములను గ్రహించి వారిని తన వైద్య విలేయందు అమలు పరచుకొను రోగములను నివారించుటకు రూటిగా కావలసిన రోగమును కృత్రిముగా పుట్టించుట నేర్చుకున్నది. దాని కొరకే మందులు మరియు ఈ కృత్రిమ రోగమును ఆ నైసర్గిక రోగము కన్నా కొంచెం ఎక్కువ బలముగా పుట్టిన నేర్చుకున్నది. మందు పరిమాణమును మోతాదును మార్చుటము ఇది సాధ్యము. మన చేతిలో నేచురల్ డిజీజ్ క్లియర్ గా రావాలా మామూలు మళ్ళీ రావాలనుకుంటే మొదట్లో ఉన్న విషయం జరుగుతుందా? దాని ఇతరుగా ఉన్న డిసీజ్ ఎలా వస్తుంది? మనం మెడిసిన్ ప్రొడ్యూస్ చేసేది మన చేతిలో ఉంది. పొటెన్షియల్ రైస్ తగ్గించి దాన్ని బట్టి ఎలా ఎడ్జెంచుకోవాలన్నట్టు మనం చేసుకోవచ్చు. రెండు, అలోపతి వారు ఈ సిద్ధాంతమును వాడు ఒక విధముగా ఎంచుకొని ఉన్నారు. టీకా వేయుట, డిఫ్తీరియా వ్యాధి ద్రవ్యమును ఉపయోగించుట, నివారించు ఇనాక్యులేషన్ చుట హోమియో సిద్ధాంతమునకు దగ్గర సంబంధము గల పద్ధతులే. మసూచి చీము రక్తస్పర్శ చేయటం వలన దేహమందలి ప్రాణశక్తి ఎందు పోరాటము రేగి ఆ వ్యాధి శోకంగా రక్షించుకున్న శక్తి మేల్కొంటుంది. కనుక టీకాలు సవ్యముగా వేయించుకునే వారిలో చాలా మందికి మసూచి రోగము అట్లి డిఫ్తీరియా పోలియో పరింత తగ్గు క్షయవ్యాధి మున్నగు విషయములను అలోపతి పై మార్గమును అవలంబిస్తున్నారు. అయినను వారు అవలంబించిన మార్గమునకును స్వచ్ఛమైన హోమియో విధానమును కొంత భేదము ఉంది. ఏ టీకాల చీము మున్నగు వ్యాధి ద్రవ్యములను సూక్ష్మీకరించి వాడక భౌతికమైన ఎక్కించుతున్నారు. కనుక కొన్ని పొక్కుట, బాధలు పడి మనకుండుట, నెలల తరబడి జ్వరం, దగ్గు, న్యూమోనియా మొదలగు దుష్ట బాధలు ఒప్పించుట కొందరు సృష్టి చనిపోవడదు. డైరెక్ట్ గా దాన్ని మెడికల్ చేయకుండా డైరెక్ట్ గా ఇద్దాం. ఈ స్థూల విషయములను వ్యాధి వారణమునకు కాక వ్యాధి రాకుండా కావడటకు వాడుచు. దానితో ఆరోగ్యములకు కూడా ఈ చీము విషముతో ఉన్న ఆరోగ్యం ఉండిపోయిన సన్నివేశం కూడా కలవు. అంటే పోలియో డ్రాప్స్ ఇచ్చిన వాడు అవును, పోలియో లేని వాడు కూడా బాగా వాడికి పోలియో ఇచ్చినట్టు చేస్తారు. అదే ఈ టీకాలు ఇవ్వడం అప్పటి నుంచి హెల్త్ పాడే పూర్తిగా నాశనం అయిపోవడం చాలా ముందు. వ్యాధిని పోలి వేదంలో పుట్టించు ద్రవ్యములు వాడుట ప్రకృతిని హోమియో వారు నేర్పిన సూత్రం. టీకాల విషయమునగాక అదే వ్యాధి ద్రవ్యం వాడుతున్నారు.
ప్రకృతి మనకు నేర్పినది మౌలిక ఉన్న మరియు వ్యాధికే నివారణ చేయటమే గాని ఆ వ్యాధినే ఆ వ్యాధిని ప్రయోగించటం ఇంకా విషయమున కూడా ఆత్మ విషద్రవ్యముచే మసూచీమునే వాడుటన ఈ పరిపూర్ణత చూపించటలేదు. కాబట్టి టీకాలు ఇనాక్యులేషన్ ముందవి హోమియోపతి పవిత్ర పుతులని నమ్మి మోపరా కొంతమంది రష్లో వాదిస్తుంటారు ఆ హోమియోపతికి దగ్గరగా ఉన్నాయి హోమియోపతి అక్కర్లేదు నీకు వాడు ఇచ్చేది. అందుకే హోమియోలో ప్రివెన్షన్ అనేటువంటి వాళ్ళనుకున్న ప్రివెన్షన్ వాళ్ళని వాళ్ళ ప్రివెన్షన్ డిసీజ్ ప్రొడక్ట్ ప్రివెన్షన్. కానీ హోమియోపతిలో ఇచ్చే క్వశ్చన్ ఏంటి కాన్స్టిట్యూషన్ గా మనం చూపిస్తే ఆటోమేటిక్ గా బెనిఫిట్ పోయి ప్రివెన్షన్ మోర్ వాల్యూ అది వాల్యూబుల్ కాదు. కరెక్ట్ గా చెప్పాలంటే యాక్చువల్ ఇంటర్మేషన్ సెలవు ఇస్తున్నట్టుగా హోమియో యాక్చువల్ గా మాట్లాడడానికి ఏమి చూస్తున్నారు చేస్తున్నారు కమర్షియల్ అన్నిటికీ వాళ్ళు తయారు చేస్తున్నారు కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ పక్కన డిసీజ్ కదా ఈ మందు వాడడం వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటంటే చాలా డేంజర్ లేట్ గా వెస్ట్ ఇండియాలో వస్తుంది విపరీత